ఒక్క అడుగు ప్రపంచానికి కొత్త దారి చూపింది. ఒకే ఒక్క మాట రవి అస్తమించని సామ్రాజ్యానికి పడమర దారి చూపి 200 ఏళ్ల పరాయి పాలనకు చరమగీతం పాడింది. 2 శతాబ్దాల అణిచివేతకు దోపిడీకి చరమాంకం వచ్చిందని బ్రిటిష్ పాలకులు భయపడుతున్న రోజులవి. క్విట్ ఇండియా ఉద్యమం దేశం మొత్తం జగసి పడుతున్న రోజులవి. ఇంకెంతో కాలం భారత్ ప్రజలని అణచి ఉంచడం సాధ్యం కాదని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం పాశవికమైన దమనకాండకు దిగిన చిరునవ్వుతో తూటాలకు ఎదురు డీ వి వాంట్ ఇండియా అని గర్జించిన ఆగ్రహం లేని సత్యాగ్రహానికి తలవంచిన రోజులవి. ఈరోజు ఉద్యమాన్ని ఎంత పాశవికంగా అణిచివేస్తే అది రేపు 2 బలంతో ఎగసి పడుతుందని పరాయి పాలకులకు చాటిన గొప్ప మహోద్యమం అది. ఎంతటి బలవంతులైనా ప్రజాభీష్టాన్ని గౌరవించాల్సిందేనని రుజువు చేసిన సంఘటన ఆగస్టు 15, 1947. ఒకప్పుడు అమెరికాలో నల్ల జాతీయులను పురుగుల కన్నా హీనంగా చూసేవారు. బస్సుల్లో, బడుల్లో, బజారుల్లో, బలగాల్లో అన్నింటిలోనూ వివక్షే. నల్ల జాతీయుల హక్కుల కోసం జాత్యహంకారాన్ని వ్యతిరేకంగా మార్టిన్ లూథర్ కింగ్ పిలుపు మేరకు జరిగిన వాషింగ్టన్ మార్చ్ అమెరికా గతినే మార్చింది. ఎంతలా అంటే ఒక నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్షుడు అయ్యేంతలా. 2011 అరబ్ ప్రాంతాల్లోని చాలా దేశాలు తమ హక్కుల కోసం పోరాడుతున్న రోజులవి. ఇక్కడో చిన్న ఉదాహరణ, ఈజిప్ట్ రెవల్యూషన్. 30 ఏళ్ల నిరంకుశ పోలీసు పాలనకు కేవలం 18 రోజుల్లో చరమగీతం పాడిన రెవల్యూషన్ అది. దేశంలోని మొత్తం ప్రజలు ఒక్క తాటిపై చేరి సైనికులను ఎదిరించి రాజభవనాన్ని ఆక్రమించి రాజును దేశ రాజధాని నుండి పారిపోయేటట్టు చేసిన సంఘటన అది. తెహరిక్ స్క్వేర్లో 20 లక్షల మంది స్వేచ్ఛ కోసం చేసిన ఆర్తనాదాలు ప్రపంచం మొత్తం వినబడ్డాయి. స్వలాభం కోసమో కుటుంబం కోసమో మనకెందుకులే అని ప్రజలు అనుకునుంటే బ్రిటిషోడు ఇండియాను వదలకపోడు, అమెరికాలో నల్లోళ్లు ఉండకపోరు, ఈజిప్టులో ప్రజాస్వామ్య పునాదులు పడకపోవు. ఇలా ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలకు విజయాలకు కారణం బలమైన ఆకాంక్ష, సంఘటిత పోరాటం. కేవలం 18 రోజుల్లో స్వేచ్ఛావాయువులు పీల్చిన ఈజిప్షియన్స్, మాకు ఓ కల ఉందన్న నల్ల సూర్యుళ్ళు, చిరునవ్వులతో తూటాలకు ఎదురు నిలిచిన భారత స్వాతంత్రోద్యమకారులే మనకు స్ఫూర్తి. తెలంగాణ ప్రజలంతా ఒక్క తాటిపై నిలిచి ఏ జెండానైనా చేతిలో పట్టుకుని ఇంటికొకరుగా పోరాడితే 6 దశాబ్దాల అస్తిత్వాన్ని కేవలం 6 రోజుల్లో హైదరాబాద్ వదిలి పారిపోయేలా చేయొచ్చు. ఎన్నో ఏళ్లుగా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఎదురు చూసినాం. రేపు మన బిడ్డలన్నా బాగుండాలంటే 4 రోజులు మనం బాధపడ్డా ఏం కాదు. నువ్వు వేసే వెనకడుగు నీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు గొడ్డలు పెట్టుగా మారుతుంది. ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, డ్రైవర్లు, కరెంటోళ్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులు పోరాడుతున్నది వాళ్ళు ఎదుర్కొన్న వివక్ష వాళ్ళ తర్వాత తరం ఎదుర్కోవద్దని. సంఘటితంగా ఉంటే మనల్ని ఏ లాఠీలు ఆపలేవు. మనం వేసే ఒక్కొక్క అడుగు మన సంస్కృతిని దెబ్బలు తీసిన వారి గుండెల్లో గుణపాలై దిగాలి. జై తెలంగాణ అరుపుకు దిక్కులు పెక్కటిల్లాలి. వి వాంట్ తెలంగాణ ఆకాంక్షని ప్రపంచం మొత్తం గమనిస్తోంది. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నీకోసం ప్రపంచం 10 అడుగులు ముందుకేస్తుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ.